నమస్కారం, శ్రీ ఆచార్యానంద కృష్ణ స్వామి గారు. చాలా రోజుల తర్వాత అయితే చాలామంది క్లాసెస్ అడుగుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా కింద కామెంట్స్ పెడుతూ ఉన్నారు, పోస్ట్ చేస్తున్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? క్లాసులు మనకు రెగ్యులర్గా నడుస్తున్నాయండి. ఎవ్రీ మంత్ ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంది. ఒక్కసారి ఒక షెడ్యూల్ చెప్తాను. 2021 ఇక్కడ ఏమవుతుందంటే ఇయర్ మెన్షన్ చేయకపోతే మళ్ళీ ఎప్పుడు అడుగుతున్నారు. కాబట్టి 2021 అక్టోబర్31 తిరుపతిలో ఉందండి. ఆ తర్వాత మళ్ళీ మనకి నవంబర్ 7 విజయవాడ, నవంబర్ 14 హైదరాబాద్, అలాగే నవంబర్ 28 రాజమండ్రి, డిసెంబర్ 5 మనకు అనంతపురంలో ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ టైం మనం ఏం చేస్తున్నామంటే స్పెషల్ క్లాస్ ఎప్పుడు హైదరాబాద్లోనే ఉండేది, కానీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి డిసెంబర్ 26 మనం స్పెషల్ క్లాస్ బెంగళూరులో పెడుతున్నాం ఈసారి. ఎందుకంటే బెంగళూరు అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు, అనంతపురం కానీ అక్కడ తిరుపతి అటు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తారు. బెంగళూరు అయితే అందరి కోరిక మేరకు మనం స్పెషల్ క్లాసు డిసెంబర్ 26 బెంగళూరులో పెడుతున్నాం. ఈ షెడ్యూల్లో ఖచ్చితంగా క్లాసెస్ ఉంటాయి, మీరు తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ముఖ్యంగా స్పెషల్ క్లాస్ మాత్రం తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే మన క్లాస్ మొత్తం ఫుల్ఫిల్ అయిపోతుంది, మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉంటుంది. తొందరగా చేసుకుని ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో పర్టికులర్గా ఒక్కొక్క ఏమంటారు యూనిక్ నెంబర్ ఒకటి వచ్చిందండి, 333. మళ్ళీ 333 గురించి చెప్తే మళ్ళీ దాని గురించి ఆడు తరపద్దాకా కొద్దిగా అవన్నీ మళ్ళీ మన సబ్జెక్ట్ అంటే యూనిక్ నెంబర్ కదా, ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసినా పర్లేదు, మన సబ్జెక్ట్ తరపున ఒకసారి చెప్పండి, అండ్ దాని నుంచి ఫర్దర్ సబ్జెక్ట్ కంటిన్యూ చేద్దాము. ఈ ఎపిసోడ్లో పర్టికులర్గా 333 ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు, అండ్ ఆ నెంబర్ ఏ విధంగా ఉంటుంది అకార్డింగ్ టు అవర్ సబ్జెక్ట్? 333 అన్నామంటే 3 3 3 6 6 3 9 9 ఇది యూనిక్ నెంబర్ అని చెప్పాను నేను. ఇంతకుముందు కూడా జ్యోతిషంలో ప్రతిదానికి మనం 9 బేస్ చేసుకుంటాం. నక్షత్రాలని తీసుకున్నా సరే, నవగ్రహాలని తీసుకున్నా సరే, ఎటు నుంచి ఎటు బేస్ చేసుకున్నా భచక్రం అంటాం మనం. ఏదైతే మనకు రాశి చక్రం ఉందో దాన్ని భచక్రం అంటాం. దాన్ని టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే కూడా మనకు 360 డిగ్రీస్. 360 అంటే 3 6 9 మళ్ళీ, అంటే మనిషి యొక్క జీవితం జ్యోతిష ప్రకారం కానీ ఇంకా దేని ప్రకారం తీసుకున్నా సరే 9 మీద ఆధారపడింది. 3 6 9 మీద జీవితం మొత్తం ఆధారపడింది అందరిది కూడా మ్యాక్సిమం. తర్వాత మళ్ళీ వేరే సంఖ్యలో అవి వేరేలేండి, మ్యాక్సిమం అందరు పీపుల్ ఏదైతే ఉందో అది 3 6 9 మీద ఆధారపడింది. కాబట్టి 9 సంఖ్య ఏదైతే ఉందో యూనిక్ నెంబర్. అది ఈ యూనిక్ నెంబర్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే దీని మీద మనం వీడియో చేద్దాం బ్రహ్మాండంగా. ఒక రైతు ఉన్నాడు, ఆ రైతు ఏం చేశాడంటే పొలంకి వెళ్ళాడు, పొలంకి వెళ్ళి దున్నుదామని వెళ్ళాడు. అలాగానే సాయంత్రం వరకు కష్టపడ్డాడు, బాగా అంత చేశాడు, ఇంకా బయలుదేరదాము, కొద్దిగా కల్వ గట్టు తీద్దామని చెప్పేసి చిన్న పిల్లకాలు పొలంలోకి పారిద్దామని అట్లా తీస్తున్నాడు. అక్కడ తవ్వుతుంటే ఏమైందంటే కొన్ని నాణేలు వచ్చాయి. ఊరి నాణేలు వచ్చాయంటే అని చెప్పేసి అలా తవ్వుతూ పోయినాడు. ఎంత తవ్వుతే అంత నాణేలు వస్తున్నాయి, ఎంత తవ్వుతే అంత నాణేలు వస్తున్నాయి, ఇది బాగుంది అని చెప్పేసి ఆ నైట్ అంతా తవ్వుతున్నాడు. ఇక తెల్లారి పిల్లలు కబురు పెట్టాడు, వరే తొందరగా వచ్చేయండి అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. ఇటు తవ్విన నాణేలు అని తీసుకెళ్లారు. ఇక మళ్ళీ కొద్ది రెస్ట్ తీసుకున్నాడు, మళ్ళీ తవ్వుతున్నాడు. ఓకేనా, మళ్ళీ సాయంకాలం వరకు మళ్ళీ జాయిన్ చేశాడు, ఆయన మళ్ళీ పిల్లలు పట్టుకెళ్ళారు, మళ్ళీ తవ్వుతున్నాడు, మళ్ళీ రెస్ట్ తీసుకున్నాడు, మళ్ళీ తవ్వుతున్నాడు. ఎంత తవ్వితే అంత నాణాలు వస్తూ ఉన్నాయి, నాణాలు వస్తూ ఉన్నాయి. ఆశ్చర్యపోయినాడు, ఇదేదో బాగుంది అని చెప్పేసి అలా 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 ఆయన జీవితం 30 సంవత్సరాల తప్పుడుకే పోయింది. 30 సంవత్సరాలు తవ్వుతూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాయి, పిల్లలు తీసుకెళ్తున్నారు. 30 సంవత్సరాల తర్వాత ఒక్కసారి అలా ప్రశాంతంగా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ రావడం ఆగిపోయింది, అది రావడం ఆగిపోయింది. అప్పుడు అనుకున్నాడు కదా, ఇక నేను వెళ్ళేసి పిల్లలందరూ బాగా సంపాదించుకున్నారు కదా, నేను పిల్లల దగ్గరికి వెళ్ళేసి హ్యాపీగా ఉండొచ్చు. ఇక 30 సంవత్సరాల నుంచి అవుతున్నాను మాటలు, ఎంత డబ్బు సంపద అంతా వాళ్ళంతా జామ అయిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు. ఇంటికి వెళ్ళి అద్దం చూసుకున్నాడు, ముసలైపోయాడు. అసలు పిల్లలకి పిల్లలు పుట్టారు, మనుమలు పుట్టారు, వాళ్ళు ఎవరు కూడా వీడికి తెలియదు, వాళ్ళకి వీడు తెలియదు, ఇతని ఎవరు కూడా దగ్గర రానివ్వట్లేదు. ఒకళ్ళు అంటారు నా దగ్గర వద్దు, తమ్ముడు దగ్గర ఉండు, తమ్ముడు దగ్గర వద్దు, అన్న దగ్గర ఉండు, అది చివరికి వస్తే కనీసం భార్య కూడా నేను కొడుకు దగ్గర ఉన్నాను, నువ్వు వాళ్ళు ఉంచుకుంటే ఉండు, నువ్వు లేకపోతే లేదు, ఏమైపోయింది పరిస్థితి. అంటే ఈ సంఖ్య వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారు. ఇక వాళ్ళకి ఏనాడు కూడా నేను సుఖపడాలనే ఆలోచన రాదు. ఆ ఆలోచన ఎప్పుడైతే రాదో మీ లైఫ్ అనేది అక్కడ ఆగిపోతుంది. 30 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో ఈయన ఇప్పుడు అలాగే ఉన్నాడు, కొత్తగా మారిందేం లేదు. అంటే అంత సంపాదించినా సరే దాన్ని యూటిలైజ్ చేసుకునే తెలియలేదు ఆయనకి, అర్థమవుతుందా? కాబట్టి డబ్బు రావడమే కాదు, దాన్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి, దాంతో మనం ఎలా మన యొక్క యాటిట్యూడ్ని మార్చుకోవాలి,
మనం ఎలా ముందుకు పోవాలి, దాన్ని ఎలా జాగ్రత్త పరచుకోవాలి, ఇవన్నీ నీకు ఎప్పుడైతే తెలుస్తాయో అప్పుడు మాత్రమే దాన్ని సరి అయిన దారిలో పెట్టి నువ్వు సరి అయిన దారిలో ఉంటావు. మనకు మనీ అని చెప్పేసి ఒక మీనింగ్ చెప్పబడింది ఒక దగ్గర. మనీ మీన్స్ ఏంటంటే హెచ్చరిక. ఎంత బాగా చెప్పాడు, హెచ్చరిక. మనీ అంటే ఏంది, హెచ్చరిక అంటే అది వస్తున్నంతసేపు మనకేం అర్థం కాదు, అన్నీ బాగానే కనిపిస్తాయి. ఎప్పుడైతే చేజారిపోతుందో అప్పుడు అన్నీ బాగా కనిపిస్తాయి. అంటే నీకు అది వచ్చినప్పుడు నీకు హెచ్చరిస్తుంది, జాగ్రత్త ఉండు, జాగ్రత్త ఉండు, జాగ్రత్త ఉండు. నువ్వు అది గమనించవు. అది గమనించక ఏంటంటే నా భార్య అనుకుంటావు, నా పిల్లలు అనుకుంటావు, లేకపోతే ఇంకేదో అనుకుంటావు, ఇంకేదో అనుకుంటావు. అవన్నీ దేనికి కూడా పనికిరావని నేను అందుకే మన సబ్జెక్టులో చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను. మన సబ్జెక్టులో సెంటిమెంట్ లేదు, ప్రేమ జాలీకరణదే అసలే లేదు. అందరేమనుకుంటారంటే ఇది లేలేలా ఉంటుంది మన సబ్జెక్టు. భార్య అన్నప్పుడు ప్రేమ ఉండాలి కదా, పిల్లలు అనుకుంటే ప్రేమ ఉండాలి కదా. ఎక్కడుంది ప్రేమ? ఒక్కసారి ఇద్దరు కొడుకులు ఉన్నారు కూర్చోబెట్టేసి వాడికి కొద్ది ఆస్తి ఎక్కువ ఇవ్వు, వీడికి తక్కువ ఇవ్వు, అప్పుడు ఏమంటారు? నిన్ను వేలేస్తారు. వాడికి ఎందుకు ఎక్కువ ఇచ్చావు, నన్ను నాకు ఎందుకు తక్కువ ఇచ్చావు? అవును, మరి చిన్నప్పటి నుంచి వాడిని గుండెల మీద పెట్టి పోషించావు, చేసావు, అన్నీ చేసావు కదా, మరి నాన్న మాటకు విలువిద్దాం మనం, కనీసం ఒక్క మాట అన్న నీకు జాలిగా మాట్లాడేవాడు. ఎట్టుపోయింది 30 సంవత్సరాల నుంచి నువ్వు చేసిన తపన సాధన ఏదైతుందో ఎట్టుపోయింది అది? ఈరోజు నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గర అడుకునే స్థాయికి వచ్చావు, నువ్వు అవసరం అయితే. కాబట్టి ఎప్పుడు ఎవరిని నమ్మకు, బాధ్యత వహించు. తండ్రిగా నువ్వేం చేయాలో పిల్లలకు బాధ్యత వహించు, భర్తకు ఏం చేయాలో భార్యకు బాధ్యత వహించు. అంతేగాని నువ్వు వాళ్ళే సర్వస్వం అనుకొని నిన్ను నువ్వు మర్చిపోయి, నీ యొక్క సుఖాన్ని మర్చిపోయి ఎప్పుడైతే నువ్వు వాళ్ళ కోసమే తప్పిస్తావో చివరికి నీకు మిగిలేదు జీరో. ఎందుకంటే చాలామంది నా దగ్గరకు వస్తారు, చాలామంది చెప్పేది ఇదే, నాకు ఇలా జరిగింది అలా జరిగింది, చివరికి వస్తే పిల్లలు నన్ను చూడట్లేదు, ఈరోజు నా ఆస్తి అంతా పోయింది. లేదంటే ఆస్తి బోలెడు ఉంది, పిల్లలు లాగేసుకున్నారా? ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక కొట్లాడే పరిస్థితి లేదు వాళ్ళతోని, అలాగని సమాజంలో తిరిగేది లేదు. ఇక్కడ ఉన్నావు నువ్వు, ఒక్కసారి ఆలోచించు. కాబట్టి డబ్బులు వస్తున్నాయి తగ్గుతున్నాం చేస్తున్నాం సంపాదిస్తున్నాం కాదు, నీ గురించి ముందు నువ్వు ఆలోచన, నువ్వు ఎంతవరకు కరెక్ట్ ఉన్నావు, నువ్వు ఎంతవరకు సంపాదించుకున్నావు, నువ్వు ఎంతవరకు ఆరోగ్యంగా ఉన్నావు, నీకంటూ ఏం ఖర్చు పెట్టుకున్నావు, ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టుకున్నావు, నువ్వు ఎంత ఆనందంగా జల్సా చేసావు, వీటన్నిటి ముందు పాయింట్లు పెట్టుకోండి. పెట్టుకొని తర్వాత నీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఇక్కడ వినడానికి కొద్దిగా కటువుగా ఉంటుంది కానీ అదే నిజం మన సబ్జెక్ట్లో, అదే ప్రాక్టికల్గా కూడా. దాన్ని మించి కూడా ఈ సృష్టిలో ఇంకేమి లేదు. కాబట్టి మీరు కష్టపడము అది ఇది అనేది మన సబ్జెక్టులో లేనే లేదు. హ్యాపీగా కూర్చున్న దగ్గర జల్సా సంపాదించండి, హాయిగా సంపాదించండి. మనం ఎన్నోసార్లు మనం రాసుకున్నాం కదా, హాయిగా కూర్చున్న దగ్గర సులభంగా నేను డబ్బును పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎప్పుడైతే నువ్వు కష్టపడతావు అనుకో, కష్టపడుతూనే డబ్బు వస్తుంది. నువ్వు ఎప్పుడైతే హాయిగా కూర్చుని సులభంగా నేను సంపాదిస్తా అనుకున్నప్పుడు అలాంటి దారులు నీకు కనిపిస్తాయి. చాలామంది అంటారు కూర్చున్న దగ్గర వెళ్ళి వస్తాడు డబ్బు, నువ్వు అనుకోవాల, అనుకుంటూ వచ్చేస్తుంది. దానికి కూడా మనం ఎన్నో కథలు చెప్పుకున్నాం, ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, ఎన్నో జరిగినాయి. కాబట్టి ఇక నుంచి అయినా జాగ్రత్త పడండి. కేవలం డబ్బే కాదు, మీ యొక్క సుఖాన్ని మీ యొక్క ఆనందాన్ని ఎప్పుడైతే చూసుకుంటారో అది ఎప్పటికీ మీతో శాశ్వతంగా ఉంటుంది. ఇవన్నీ మర్చిపోయి కేవలం డబ్బు అనుకుంటే ఏమవుతుంది, పొరలపాలు అయిపోతుంది, మీరు రోడ్డు మీదకి వస్తారు. మీరు ఇందాక సబ్జెక్ట్ ఫ్లోలో జీరోకి వచ్చేస్తారు ఇవన్నీ కనుక జరిగితే అని చెప్పేసి అన్నారు. టక్కున ఒకేసారి మైండ్లో ఒక షాక్, దాని తర్వాత జీరో అంటే సంపూర్ణత్వం. అంటే మన సబ్జెక్ట్ ఒకటి నేర్పుతుంది కదా, వెంటనే ఒక పాజిటివ్. జీరో అంటేనే సంపూర్ణత్వం, సంపూర్ణత్వం అంటే నీకు బుద్ధి వచ్చింది అని, అంతిపోయిన తర్వాత ఏమైపోయింది, నీకు బుద్ధి వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ జాగ్రత్త పడతావు, అప్పటి నుంచి మళ్ళీ ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది. అదే కదా మనం చెప్పుకున్నాం, ఇప్పటిదాకా నువ్వు దాన్ని గమనించలేదు, ఎక్కడ పట్టాలి ఎక్కడ వదలాలి నీకు తెలియదు. ఆ జీరోగా అయిపోగానే ఏమైపోయింది, అప్పుడు నీకు బాధ్యత తెలిసి వచ్చింది. అప్పటిదాకా విచ్చలవిడిగి ఇచ్చేసాం పిల్లలకి కానీ, లేకపోతే సమాజానికి కానీ అన్ని విచ్చలవిడిగి ఇచ్చేసాం. నన్ను మించిన వాడు లేడు, నా దగ్గర ఇంత పుష్కలంగా వస్తున్నామని ఇస్తున్నాను, కానీ ఎక్కడ పట్టాలో ఎక్కడ వదలాలని తెలియకపోతే నువ్వేమైపోతావు, జీరోనే అయిపోతావు. జీరో పైన ఉంటే అప్పుడు నీకు తెలుస్తుంది, ఓహో నేను ఎక్కడ పొరపాటు చేశాను, అప్పుడు సరిదిద్దుకొని సక్రమమైన మార్గంలో నడుస్తావు. అది అప్పుడు సెట్ అయిపోతావు. ఇక అప్పటికి నేను ఎవడే మోసం చేయలేడు, ఇక ఎవరికి అట్లా పిచ్చి పిచ్చికి చేయడానికి లేదు, ఇక నీకు అన్ని లెక్కలు తెలుస్తాయి, అప్పుడు ఆ లెక్క ప్రకారమే వెళ్తాం ముందుకెళ్ళి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నిజంగా సబ్జెక్ట్లో లైఫ్ స్టైల్ చేంజింగ్కి సంబంధించినటువంటి మాటలు చాలా ఉన్నాయి. ఒకటి కాదు చాలా తీసుకోవచ్చు, మీరు చెప్పేటువంటి ఎగ్జాంపుల్స్ కానివ్వండి, లేదంటే మీరు చెప్పేటువంటి పాజిటివ్ వైఫ్తో కూడుకున్నటువంటి ఓట్స్ కానివ్వండి. అన్నీ చూసి చేసి చదివి ఎంతమంది నా దగ్గరకు వస్తారు పాపం, వాళ్ళ జీవితాలు చూస్తుంటే పెద్ద పెద్ద కోటీశ్వరులు, ఈరోజు ఏంటి పరిస్థితి అర్థం కాని స్థితిలో వాళ్ళకి తెలియక అంత పెద్ద కోట్లు సంపాదించినట్టు ఎంత మేధావై ఉండాలి, ఎక్కడ మిస్టేక్ అయింది, డబ్బు గురించి తెలియక అంతే. అందుకే మనీ అంటే హెచ్చరిక అనే ఒక మీనింగ్ ఉంది, అది హెచ్చరిక ఎప్పుడు నేను హెచ్చరిస్తూనే ఉంటాను, జాగ్రత్త దాన్ని అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్ళాలి, లేదంటే అయిపోతుంది అంతే, వెళ్ళిపోతుంది ఉండదు. సబ్జెక్ట్ని మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా
నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ విషయంలో మాత్రం నేను ఎప్పుడూ మీకు థ్యాంక్స్ చెప్తూనే ఉండాలని. ఎందుకంటే ఊరికే రాదు, ఎందుకు వస్తుంది? ఇక్కడ మీరు ఎంత దాని వెనక ఎంత కఠోర దీక్ష కానీ, లేదంటే ఎంత వర్క్ ఉంటుందో, హార్డ్ వర్క్ నైట్ టైం మీరు ఎలా అంటే, ఇప్పుడు వీడియోలకి సబ్జెక్టు ఆలోచించాలి, మళ్ళీ ఆర్టికల్స్కి సబ్జెక్ట్ ఆలోచించాలి. క్లాసు కూడా మనం ఎప్పుడంటే ఎవ్రీ క్లాస్ కొత్తగానే ఉంటుంది. మేము బేసిక్స్ అవే ఉంటాయి కానీ క్లాస్ అంతా కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే చెప్పిందే చెప్తే వాడు విన్నాడు కదా, ఎప్పుడిప్పుడు మనం అప్డేట్ చేస్తూ ఇంకా కొత్తదనాన్ని ఇవ్వాలి. ఎంత కొత్తదనం ఇస్తే వాళ్ళంతా అప్డేట్ అవుతారు వాళ్ళు. అందుకని చెప్పేసి ఇదే ప్రయత్నంలో ఉంటాం. ఇంకేం పని ఉంది మనకి? విషయం మనకు అప్పచెప్పింది ఆ పని, దాన్ని సక్రమంగా నిర్వహించాలి అంతే. కరెక్ట్గా చేస్తున్నారు, ఇదే కంటిన్యూ చేయండి. చెప్పాను నా ఎండ్ ఆఫ్ డెత్ వరకు సబ్జెక్ట్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.